సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. మాట్లాడు మాకే భయపెట్టిందమ్మా, మీరు ఏం చెప్తామన్నా కానీ ఈ ప్రజలు రెండు ఎన్నికలు జీతం చేయకు సంతానాలు గడవడం ఊహించగలుగుతాం. ఇప్పుడు ఈ పండుగలు పోయి ఈ పబ్బాలు పోయి అందరూ మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా సుదీర్ఘమైనటువంటి ఒక కార్మికుల సమస్య, వారి ప్రాథమిక హక్కు. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో కేవలం వారి సమస్యలనే కాకుండా వారి సమస్యలతో పాటుగా సామాన్య ప్రజానీకం యొక్క రవాణా సౌకర్యాన్ని గమనంలోకి తీసుకొని సంస్థ పరిరక్షించబడ్డప్పుడు మాత్రమే ఏదైతే ఉందో సామాన్యునికి సౌకర్యం కొనసాగుతుంది. సంస్థ నిర్వీర్యమైన లేక సంస్థ ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రైవేట్ పరమైన ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏదైతే కలిగి ఉన్నారో దానికి విఘాతం కలగడంతో పాటుగా సామాన్య ప్రయాణికులపై కూడా మరి ఆర్థికంగా భారం పడేటువంటి ఒక పరిస్థితులలో విధి లేని పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలనంటే వారి ప్రాథమిక హక్కు అయినటువంటి సమ్మెలో పోయే పరిస్థితి ఏర్పడడం మనం గమనించాం. అంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక సమాజం దాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగాని భావించడం సరైనది కాదు. వీళ్ళ ప్రభుత్వం అనేది ఇలా రాజ్యాంగ బద్ధంగా ఎదుగుతున్నదో ప్రభుత్వ అధీనంలో నిర్వహింపబడుతున్నటువంటి ఒక ఇటు ప్రజారంగ సంస్థలే కానివ్వండి అటు ప్రభుత్వ శాఖలకు ఎదుగుతుందో అధిపతి ఇవాళ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరు నిర్వర్తించినా రాగద్వేషాలకు అతీతంగా తన బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందని చెప్పని మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఒక రాజ్యాంగంపై ప్రమాణం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన బాధ్యతలు కర్తవ్య నిర్వహణ లోపల ఏ రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో మరి అదే రాగద్వేషాలతో ఇవాళ సమ్మెలు పోతున్నటువంటి కార్మికులను ఒక విధంగా సవతి తల్లి పిల్లల్లాగా చెప్పండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించినటువంటి కార్మికులు ఇవాళ కేసీఆర్ గారు
ముఖ్యమంత్రి అయ్యిండని చెప్పి అన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పాత్ర విస్మరిత లేనిదని చెప్పని పేర్కొంటున్నాను చెప్పండి. సంస్థ పరిరక్షణకు సంబంధించి వారి చెమటోడ్చి పొందిన వేతనం నుండి ఏదైతే నిల్వ చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఏదైతే ఉందో సంస్థ ఇతరత్ర మళ్లింపు చేయడంతో వారు అత్యవసర పరిస్థితులలో వారి కుటుంబ అవసరాల కొరకు విత్డ్రా చేసుకునేటువంటి ఒక అవకాశంలో ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని ఈ విధంగా మరి పక్కదారి పట్టించడం జరిగిందో దానికి తోడు ఇవాళ సంస్థకు సంబంధించి బలోపేతం కొరకు ప్రధానంగా ఇలా ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి రాయితీ సొమ్మును ప్రభుత్వం ఏదైతే ఉందో భర్తీ చేయటం ఆనవాయితీ. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రాయితీలు ఏదైతే ఉందో ఆ రాయితీ ఆర్థిక భారాన్ని సంస్థకు భర్తీ చేయటం ఆనవాయితీ అని చెప్పండి. ఆ రాయితీని భర్తీ చేయాలని చెప్పి ఆర్టీసీ ప్రైవేట్ పరం కావడంతో ప్రధానంగా దీని ప్రభావం పడేది సామాన్య ప్రజానికపై చెప్పండి. ఇవాళ ముందు ఏదైతే ఉందో ఏ ప్రైవేట్ ఆపరేటర్ ఇలా ఆర్టీసీ ఏ టారిఫ్కు ఏ ఛార్జీలతో ఏదైతే ఉందో బస్సులు నడిపిస్తున్నారో వాళ్ళు నడిపిస్తారే చెప్పగలుగుతారా? మీరు నడిపిస్తామని చెప్పని మీరు వాస్తవంగా వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే ఉందో సంస్థ ఇది ప్రజారంగ సంస్థ కాబట్టి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు మెదులుతుంది. ప్రైవేట్ వాడికి ఏమవసరమే ధరలు ఎట్లా పెరుగుతా వాడు ఛార్జ్ ఎట్లా పెంచాలని చూస్తున్నా చెప్పంటున్నా. నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాబోయే 4 సంవత్సరాల కాలం మీరు ప్రైవేట్ పరం చేయబోయేటటువంటి ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచిస్తున్నటువంటి ఒక రూట్ అన్నీ కూడా ఇలా ఆర్టీసీ ఏ ఛార్జీలతో ఏదైతే రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందో ఆ రవాణా సౌకర్యాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పగలుగుతారని చెప్పండి. నేను ఇలా ఆర్టీసీ ఏదైతే ఉందో ఏ రవాణా ఛార్జీలతో సౌకర్యం కల్పిస్తుందో సామాన్య ప్రజానీకునికి ఆ సౌకర్యాన్ని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా కల్పించలేని పరిస్థితులలో ఏమాత్రం భారం అధికమైనా ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో కేసీఆర్ గారి పదవిలో కొనసాగేటటువంటి నైతిక హక్కు ఉండదని చెప్పండి. అధైర్యానికి లోటు కావాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగానికి భద్రత ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పిస్తుంది, రాజ్యాంగం కల్పిస్తుందని చెప్పండి. ఉద్యోగానికి భద్రతే కాదు ఈ సంస్థను పరిరక్షించడం కూడా రాజ్యాంగ బాధ్యత అని చెప్పని కూడా నేను భావిస్తున్నా. ఏ న్యాయస్థానం ఏదైతే ఉందో తన విధులు నిర్వహణ లోపల పరిధులు పేర్కొంటుందో ఆ పరిధులను ఏదైతే ఉందో మరి అతిక్రమించేటటువంటి సమయం రాబోతుందని చెప్పి అంటున్నా. తప్పకుండా ఏదైతే ఉందో ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు సంబంధించి సంస్థ కొనసాగింపుకు సంబంధించి అటు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇలా 16% మధ్యంతరం పూర్తిస్తే గొప్పగా చెప్పుకుంటున్నవే అని 28% ఏదైతే ఉందో మరి పిఆర్సీ అమలు చేస్తున్నాడు తోటోడు. వీళ్ళు అక్కడ ఏదైతే ప్రభుత్వం విలీనం చేయడం అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి ఒక ఉద్యోగ హక్కులు లభిస్తున్నాయో సంస్థ కార్మికులు కూడా కల్పించ దొరుకుతుందని చెప్పని పేర్కొంటున్నాం. ఆ విధమైనటువంటి హక్కులు కల్పిత బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా ఈ ముఖ్యమంత్రి కూడా ఉందని చెప్పంటున్నాం. ఎందుకు ఆర్టీసీ కార్మికులు సవతి తల్లి పిల్లలాగా చూస్తున్నామని చెప్పంటున్నాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకలాగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కార్మికులు ఒకలాగా ఆర్టీసీ కార్మికులను ఒకలాగా ఇది తగదు అని చెప్పంటున్నాను. ఆర్టీసీ కార్మికులు మరి మీరు ఇంతకాలం మీరు అందిస్తున్న సేవలు ఏదైతే ఉందో వృధా పోవమ్మ, సామాన్య ప్రజల గుండెల్లో మీరు ఉన్నారని చెప్పంటున్నాను. నేను మీరు విద్యార్థులే కానీ ఇలా విద్యార్థులు ఏదైతే ఉందో పాఠశాల పరిస్థితి వారి ఏదైతే ఉందో అటెండెన్స్ ఏ విధంగా కుదించుకుపోతుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను. తప్పకుండా మీ నిర్ణయం ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ఈ ప్రాంత వాస్తవ్యుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఎప్పటికీ మీ తోడుంటానని చెప్పంటున్నా. సంస్థ పరిరక్షణ కొరకు నేను నాకున్నట్టు ఒక అనుభవంతో నేను ఈ సంస్థ కొనసాగింపు కొరకు ఏదైతే ఉందో నేను ప్రయత్నం చేయదొచ్చునని చెప్పని పేర్కొన్నాను.